మీ యుఐ 12 ఒకసారి లాక్ స్క్రీన్ బూట్ యానిమేషన్ కూడా చాలా బాగుంది. ఒకసారి లాక్ స్క్రీన్ ఈ యాప్స్ ఐకాన్స్ మీరు చూడొచ్చు ఇలా ఓపెన్ అవుతున్నాయో. ట్రాక్ చేస్తున్నా కూడా టచ్ కూడా చాలా స్మూత్ అయింది. బ్యాక్ సైడ్ లైవ్ వాల్పేపర్ చాలా బాగుందండి. ఇంకా మనం నోటిఫికేషన్ ప్యానెల్లో చూసుకుంటే ముఖ్యంగా మనకు అన్ని యాప్లు దీంట్లోనే కనిపిస్తాయి. మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు వీటిని. ఇంకా మనం డిఎన్డి మోడ్ అలాంటివి యాప్ చేసుకుంటే డూ నాట్ డిస్టర్బ్, డార్క్ మోడ్ 2.0 ఇవి చాలా మంచి అప్డేట్స్ వచ్చాయండి. దీంట్లో మనకు కావాల్సిన 4 యాప్లు మాత్రం పైన చూపిస్తుంటే, ఒకటి బ్లూటూత్, వైఫై, ఇంకా డేటా యూసేజ్. ఇవి చాలా ఉంటాయి. ఒకటి చిన్నగా స్ప్లిట్ స్క్రీన్ అనేది పక్కకు ఓపెన్ అయితే మనం వైఫై మీద ట్యాప్ చేస్తే, అలాగే మొబైల్ డేటా మీద కూడా మనం ట్యాప్ చేసినప్పుడు మన యూసేజ్, మనం ఏ సిమ్ వాడుతున్నాం అలాంటివి చూపిస్తూ ఉంటుంది. ఎంఐయుఐ 12లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది స్ప్లిట్ స్క్రీన్ అండి. ఒకసారి మీరు చూడొచ్చు ఐఫోన్లో అయితే ఎలా స్ప్లిట్ స్క్రీన్ ఉంటుందో సేమ్ అలానే అండి. ఎక్దమ్ గిరాక్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నా దగ్గర కూడా రెడ్మీ డివైస్ ఉంది, దానికోసం ఇప్పుడు అప్డేట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా మనం సెట్టింగ్లో వెళ్ళి యానిమేషన్స్ చూద్దాం. స్టోరేజ్ ఒకసారి స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే అది మొత్తం ఇట్లా మనకు చూపిస్తుంది. గ్రాఫిక్స్ మొత్తం 3D గ్రాఫిక్స్ చాలా బాగా ఉందండి ఇది. ఇంకా మనం బ్యాటరీ విషయం, బ్యాటరీ యూసేజ్, బ్యాటరీ బూట్ యానిమేషన్ అయితే ఇంకా చాలా బాగుంది. బ్యాటరీ ఛార్జింగ్ మోడ్లో మనం పెట్టినప్పుడు ఎక్దమ్ అది కొత్త లుక్ ఇస్తుంది మనకు. ఇంకా యాప్స్ కూడా 3D చూడొచ్చు. కానీ మీరు గ్యాలరీ యాప్ని చూడొచ్చు, చిన్న డాట్ కదులుతుంది. ఇదే అండి ఎంఐ 12కి సంబంధించిన విషయాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.